नमस्ते वेलकम टू सिटी विजन न्यूज़ गच्चिबौलिलोनी डॉग्स पार्क वद्दा आंदोल नियोजकवर्गम दलित बंधु वाहनाल अंदजेता कार्यक्रम जरिगिंदी मंत्री हरीश राव आंदोल एमएलए क्रांति किरण डॉग ग्रूमिंग वाहनालनु लब्धिदारुलकु अंदजेशारु అనంతరం మంత్రి హరీష్ రావు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు ఎక్కువ లాభసాటిగా ఉండడంతో లబ్ధిదారులు డాగ్ గ్రూమింగ్ బిజినెస్ ను ఎంచుకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు వినూత్న ఆలోచనతో ముందుకు సాగడం మంచి పరిణామమని మంత్రి హరీష్ రావు అన్నారు దళితుల అభివృద్ధి కోసం తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేసే అద్భుతమైన స్కీమ్ దళిత బంధు అని ఆయన చెప్పారు తమ నియోజకవర్గానికి సంబంధించిన దళిత బంధులో భాగంగా చాలా మందికి వివిధ రకాల వాహనాలు అందజేశామని ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు వినూత్నంగా ఆలోచించి 9 నూతన డాగ్ వాహనాలు లబ్ధిదారులకు అందజేశామన్నారు దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో సత్యాగ్రహ దీక్ష చేశారు బీజేపీ దమన నీతికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు కేంద్రం చేస్తున్న ప్రతి పనిని ప్రజలు చూస్తున్నారని ఆయన చెప్పారు కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ దీక్షలో దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నాల మహేష్ కుమార్ గౌడ్ దామోదర్ రెడ్డి బోసురాజు బట్టి విక్రమార్క సీనియర్ నేత విహెచ్ ఇతర నాయకులు పాల్గొన్నారు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు వరద సాయం కింద గతంలో తెలంగాణకు కేంద్రం 3000 కోట్లు ఇచ్చిందని పాత లెక్కలు అడిగిన తర్వాత తెలంగాణకు వరద సాయం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే రాజసింగ్ రిక్వెస్ట్ చేశారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళినారని తెలుస్తుంది మీడియాలో మేము న్యూస్ చూసినాం అమిత్ షా గారికి కలిసి డబ్బుల్ తీసుకొని రానికి ముఖ్యమంత్రి గారు పోయినారని తెలుస్తుంది అమిత్ షా గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అమిత్ షా గారు మీరైతే ఏ స్టేట్ ముఖ్యమంత్రి వస్తే కూడా ఎవరైనా మీ దగ్గర బాధ తీసుకొని వచ్చిన తర్వాత ఈ వర్షం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిన తర్వాత మీరు 100% గతంలో కూడా 3000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారు వాళ్ళకి ఆదుకొనికి రైతులకి గాని ఎంత నష్టపోయింది ఈ వర్షం వల్ల వాళ్ళకి ఆదుకొని మీరు ఆదుకొని గురించి మీరు 3000 కోట్ల రూపాయలు ఇచ్చినారు ఈ 8 ఇయర్స్ లో ఇప్పుడు కూడా ఇస్తారని నమ్మకం అయితే మాకు ఉంది కానీ నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అమిత్ షా గారితోని గతంలో ఇచ్చిన 3000 కోట్ల రూపాయలు కొద్ది లెక్క అడిగిన తర్వాతనే ముఖ్యమంత్రి గారికి డబ్బులు ఇవ్వాలని నేను కోరుతున్నాను ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైనా మేము అడుగుతాం కదా ముఖ్యమంత్రి గారికి కేంద్రం నుంచి డబ్బులు వచ్చిందా లేదా అంటే ముఖ్యమంత్రి గారు బయట అయితే అబద్ధం మాట్లాడతారు తెలుసు కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన అబద్ధం మాట్లాడతారు ఏమీ రాలేదంటాడు అందుకోసం నేను అమిత్ షా గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఒక ఫ్లోర్ లీడర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి లెక్క అడిగిన తర్వాతనే మీరు డబ్బులు ఇవ్వాలని నేను కోరుతున్నాను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్సీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ శిఖండి రాజకీయాలు చేసే వ్యక్తి ఈటల అంటూ విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్ పై పోటీ చేసే స్థాయి ఈటలది కాదన్నారు బీజేపీ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా హుజూరాబాద్ లో ఈటల గెలిచారని బాల్కా సుమన్ ఆరోపించారు ఈసారి హుజూరాబాద్ లో పోటీ చేస్తే ఓడిపోతాడనే భయంతో గజ్వేల్లో బరిలోకి దిగుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు బీజేపీ వేదికలపై ఈటల కింద కూర్చుంటున్నారని చెప్పారు ఇక గవర్నర్ బీజేపీ కండువా కప్పుకొని తిరిగితే బాగుంటుందని పొలిటికల్ లీడర్ లెక్క స్టేట్మెంట్స్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు తమిళసై గవర్నరా లేక బీజేపీ కార్యకర్త అని మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ అంటేనే క్రిమినల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కి మారిపోయింది ఇవాళ తప్పులు చేయాలి భారతీయ జనతా పార్టీలో చేరాలి కాషాయం కండు కప్పుకోవాలి ఇక గంగల మునిగినట్టు పునీతులు అయిపోవాలనేటటువంటి సిద్ధాంతం ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడుస్తున్నది కబ్జా రాయిళ్లు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు ఇతరత్ర గుండాగిరీలు చేసిన వాళ్ళు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏడుంటారని చెప్పి ఒక్కసారి ఇట్లా చూస్తే వాళ్ళంతా బీజేపీ కనబడతారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక ముగ్గురు నలుగురు
బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినోలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ ఇక్కడ బీసీల ఎస్సీల పేద రైతుల భూములు కబ్జాలు చేసినటువంటి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీలు కనబడతారు. కాబట్టి ఇలాంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే సందర్భం రాబోయే రోజుల్లో ఉంది. ఇవాళ ఈటల రాజేందర్ ఎగిరెగిరి పడుతున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, నోరు అదుపులో పెట్టుకోమని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా కూడా ఇవాళ చాలా గట్టిగా చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని పరుషంగా ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుంత మాట్లాడితే బిడ్డ నీ నాలుకను తెలంగాణ ప్రజలు చీరిస్తారు అని చెప్పి సందర్భంగా నేను ఈటల రాజేందర్ని హెచ్చరిస్తా ఉన్నా. కండ కావరమా, ఒళ్ళు బలిసిందా, కళ్ళు నెత్తికెక్కినాయా? తండ్రి లాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని, నీకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి ఎన్ని గుండెలు నీకు? ఇవాళ ఓటమి భయంతో గర్జువల్లో పోటీ చేస్తా అంటున్నావు. నువ్వు నెక్స్ట్ ఖచ్చితంగా హుజురాబాద్లో పోటీ చేయాలి. నీకు దమ్ముంటే ఈటల రాజేందర్ దమ్ముంటే చీము నెత్తులు ఉంటే హుజురాబాద్ లో పోటీ చేసి మళ్ళీ గెలవాలి. ఓటమి భయంతో నేను నియోజకవర్గాన్ని నుంచి తప్పుకొని గజ్వేల్లో పోటీ చేస్తా, కరీంనగర్లో పోటీ చేస్తా, సిద్దిపేటలో పోటీ చేస్తే నడవై. నువ్వు ఈ అడిగేలు తప్పుకుంటున్నావు అంటేనే నువ్వు ఓటమిని ఒప్పుకుంటున్నట్టు లెక్క. తెలంగాణ గవర్నర్ ను వెంటనే బర్తాఫ్ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరని, ముందస్తు ఎన్నికలకు పోలేరని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆక్షేపించారు. ఉన్నతమైన గవర్నర్ పదవిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధం ఏంటని నారాయణ ప్రశ్నించారు. గవర్నర్ అంటే అది రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆశ్చర్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోలేడని, తర్వాత ఎర్లీగా ఎలక్షన్స్ పెట్టలేడని, అసెంబ్లీ రిజల్ట్ అనేది సాధ్యం కాదని చెప్పేసి అని గవర్నర్ పెట్టిస్తా ఉంది. సో కేసీఆర్ పైన పొలిటికల్ డిఫరెన్స్ మాకున్నాయి. ఆయన జాతీయ రాజకీయాలు ఏం చేయబోతున్నాడు ఏంటంటే ఆయన మాకు డౌట్స్ మాకున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడు, ఆయన ఏం చేస్తారో తెలియదు. మరి బీజేపీ వ్యతిరేక ప్రకటన బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తే ఆయన డిసిషన్సెస్, లేకపోతే మా అనుమానం మాకున్నాయి. అయితే మా రాజకీయ విధానాలను మేము వ్యతిరేకిస్తాం, అది వేరు. కానీ గవర్నర్ యొక్క పాత్ర లేదు కదా, గవర్నర్కి ఏం సంబంధం దేశ రాజకీయాలకి కేసీఆర్ పోవడానికి చెప్పారు, అసెంబ్లీ డిజాల్వ్ చేయాలని చేయడానికి చెప్పినట్టు ఆమెకేం సంబంధం? అసెంబ్లీ తన డిజాల్వ్ చేయడం మేము పోవడం లేదు. అంతేగాని గవర్నర్ పరిధి కాదు, అది రాజకీయ వివాదాల్లో కూర్చుని పరిస్థితి. అందువల్ల ఆ గవర్నర్ పదవి దాటింది కాబట్టి ఆమె తక్షణం రీకాల్ చేయమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం నేను కోరుతా ఉన్నా. జిహెచ్ఎంసీలో సరిపడా సిబ్బంది లేరు. 20 లక్షలకు పైగా ఉన్న గ్రేటర్ జనాభాకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలంటే ఆయా విభాగాల్లో దాదాపు 100,000 మంది అవసరమవుతుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ పర్మనెంట్ సిబ్బందిని మొత్తం కలిపినా ఉన్నది 31,000 మంది మాత్రమే. వీరిలో 27,562 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందే కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లోని సిటీలతో పోలిస్తే జిహెచ్ఎంసీలో చాలా తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై తదితర సిటీల్లో అక్కడి అధికారులు జనాభాకు సరిపడా నియామకాలు చేస్తున్నారు. మన దగ్గరికంటే 2-3 రెట్లు ఎక్కువగానే పనిచేస్తున్నారు. చిన్న సిటీ అయిన పూణేలో హైదరాబాద్ కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. సిటీ మొత్తం క్లీన్ గా ఉండాలంటే శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర. బల్దియా అధికారులు కనీసం వీరి సంఖ్యను కూడా పెంచడం లేదు. అవుట్సోర్సింగ్ పద్ధతినైనా తీసుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక వేసిన ప్రసాదురావు కమిటీ, ఆల్ పార్టీ కమిటీలు జిహెచ్ఎంసీలో 60% ఖాళీలు ఉన్నాయని, వెంటనే పెంచాలని సూచించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా 13 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిన ఒకరిని కూడా తీసుకోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతోంది. ఎంతో కీలకమైన ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేక ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారిపై పనిభారం పెరుగుతోంది. జిహెచ్ఎంసీలో అవుట్సోర్సింగ్ పద్ధతిన మొత్తం 18,352 శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. రోజు రోడ్లు క్లీన్ చేయడం, కాలనీలో చెత్త ఉంటే ఎత్తివేయడం వీరి పని. కానీ ఉన్న జనాభాకు వీరితో సేవలు అందించడం కష్టమవుతోంది. విఐపీలు తిరిగే మెయిన్ రోడ్లు ఊడ్చేలోపే టైం అయిపోతుంది. కాలనీలో 2-3 రోజులకోసారి ఊడుస్తున్నారు.
సిటీ లో రోడ్లని రోజు క్లీన్ చేయాలంటే దాదాపు 50,000 మంది శానిటేషన్ వర్కర్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. శానిటేషన్ తర్వాత అంతే కీలకమైన ఎంటమాలజీ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కేవలం 2,292 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 20 లక్షల మందిని దోమలు కుట్టకుండా రోగాల బారిన పడకుండా చూడాల్సిన వీరి సంఖ్య ఇంత తక్కువగా ఉందంటే మిగిలిన విభాగాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలన్నా టైం కు ట్యాక్సులు వసూలు చేయాలన్నా లక్ష మంది సిబ్బంది ఉండాలని నిపుణులు అంటున్నారు. అప్పుడే హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 అయ్యేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని అన్ని విభాగాల్లో కొత్త వారిని తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హుసేన్ సాగర్ ఇతర చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన రంగు విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతమున్న 28 కోనేరులతో పాటు అదనంగా మరో 50 ప్రాంతాల్లో తాత్కాలికంగా పోర్టబుల్ వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. జోన్ కు 8 చొప్పున 6 జోన్లలో 48 ఏర్పాటుతో పాటు అవసరమైతే అదనంగా మరో 2 చోట్ల ఏర్పాటు చేసేందుకు గాను రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ పేరిట టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంతో జన వనరులు కాలుష్యం అవుతున్నాయని పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు గతంలో కోర్టును ఆశ్రయించగా దీనిపై స్పందించిన హైకోర్టు హుసేన్ సాగర్ తో పాటు పలు చెరువుల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం వద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది అదనంగా మరో 50 ప్రాంతాల్లో మినీ నిమజ్జనం కొలనుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. హుసేన్ సాగర్ పై ఒత్తిడి తగ్గించేందుకు నగరంలో ఇప్పటికే 28 చోట్ల మినీ నిమజ్జన కొలనులను 4 ఏళ్ల కిందట జీహెచ్ఎంసీ నిర్మించింది. 3 నుంచి 5 అడుగులు అంతకంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను ఈ కొలనుల్లో నిమజ్జనం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే ట్యాంకుల నిర్మాణ విషయానికి వస్తే 20 మీటర్ల పొడవు 10 మీటర్ల వెడల్పు 1.32 మీటర్ల లోతులో ట్యాంకులు నిర్మించనున్నారు. పీవీపీ మెటీరియల్తో తయారు చేసే ట్యాంకుల ఏర్పాటు నుంచి నిమజ్జనం అనంతరం వాటి తొలగింపు వరకు సంబంధిత ఏజెన్సీలతో బాధ్యత ఉంటుంది. ప్రతి కొలను వద్ద 6 కార్మికులను అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఈ కొలనులో 10 అడుగుల ఎత్తున మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయనున్నారు. విశతాధిక మహిళా కవి సమ్మేళనాన్ని శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారిత అభివృద్ధికి తార్కాణమన్నారు. డాక్టర్ బోయి భీమన్న, సాహితీ నిధి ట్రస్ట్ చైర్పర్సన్ బోయి హైమావతి. డాక్టర్ బోయి భీమన్న సాహిత్య నిధి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ మహిళా శతాధిక కవి సమ్మేళనంలో రచయిత్రి, కవయిత్రి, సంఘ సేవకురాలు, జర్నలిస్ట్ ఎస్కే అమీనా కలందర్ కవిత గానం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శ్రీశ్రీ కళా వేదిక సారథ్యపు వెన్నుముక్క డాక్టర్ కత్తిమండ ప్రతాప్, బోయి హైమావతి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దాదాపు 222 మంది కవయిత్రులు కవిత గానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ఆమె అనే కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. 222 మంది రచయిత్రులను ఒక వేదికపై చేర్చడం శ్రీశ్రీ కళా వేదిక సమిష్టి కృషి నిదర్శనమని హైమావతి తెలిపారు. అనంతరం ప్రతినిత్యం అన్నదానం చేస్తూ వికలాంగులకు నిత్యావసరాల సరుకులు, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు అందిస్తూ సేవలు చేస్తున్న ఫ్రీ టైం సర్వీస్ ఫౌండేషన్ ప్రతినిధులు రాంబాబు, రాజేశ్వరిని ఘనంగా సన్మానించి ప్రశంసించారు. నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్తే అండి, నా పేరు రాంబాబు. నేను ఈరోజు శ్రీశ్రీ కళా వేదిక దగ్గరికి వచ్చాను. మా సంస్థ ఎఫ్టీఎస్ ఫ్రీ టైం సర్వీస్ ఫౌండేషన్ వాళ్ళని మేము చేసిన సేవలు గుర్తించి ఈరోజు మాకు సన్మానం చేయడం జరిగింది. మా ఎఫ్టీఎస్ ఫౌండేషన్ ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా ఉంది. మేము డైలీ ఫుడ్ పంచి పెడతా ఉంటాం వికలాంగులకి, పేదలకి, దాంతోపాటు ఆకలితో ఉన్న వాళ్ళందరూ చాలామంది మాకు కనపడుతూ ఉంటారు. వాళ్ళకి మేము డైలీ పడికిలు ఫుడ్ ఇవ్వడం మేము చేసుకున్న ఒక మా థీమ్లో ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఆకలి తీర్చాలి, 10 మంది ఆకలి తీర్చాలి, 10 మందికి ఆకలి తీర్చాలని ఉద్దేశం కల్పించాలనే ఉద్దేశంతోనే మా ఎఫ్టీఎస్ స్టార్ట్ చేసాం. దీంట్లో మెయిన్ ఏంటంటే అందరికీ ఫుడ్, ఎవరిదైనా పుట్టినరోజైనా, ఏదైనా ఎవరైనా పెళ్లి రోజైనా, ఏదైనా వారికి జ్ఞాపకార్థం తప్పని ఫుడ్ ఇవ్వడం చేస్తాం.
వికలాంగులకైతే నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఒక నెలకు సరిపడి కిరాణా సరుకులు, వారానికి సరిపడి కూరగాయలు అవన్నీ అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు రోడ్డు మీద మైకులు కనపడినా, ఏది కొంచెం గడ్డం చుట్టూ బాగా పెరిగిపోయి ఉన్నా వాళ్ళు నీట్గా షేవ్ అయి చేయించి వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకరపల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అధికారులు 3 ఫీట్ల మేర 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉధృక్తంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1787 అడుగుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోసారి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచురేవుల గ్రామ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నార్సింగి నుండి మంచిరేవులకు వెళ్లే దారి గుండా ప్రయాణించొద్దని సూచించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సరూర్ నగర్ చెరువు కట్ట కింద పలు కాలనీలు నీట మునిగాయి. వివి నగర్ కాలనీలోకి వరద నీరు రావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మోకాల లోతు నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ పాల ప్యాకెట్లు అందజేశారు. భారీ వర్షానికి గాజుల రామారం వోక్షిత్ ఎన్క్లేవ్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువన ఉన్న పెద్ద చెరువు నిండడంతో వరద వస్తోంది. వోక్షిత్ ఎన్క్లేవ్, వీనస్ ఎన్క్లేవ్లలో మోకాలలో వరద నీరు రోడ్లపై పారుతోంది. దీంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. మరో 2-3 రోజుల్లో ఉధృతి తగ్గినా వరద మాత్రం కొనసాగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. పెద్ద చెరువు పైన మరో 2 చెరువులు సైతం నిండడంతో ఈ పరిస్థితి నెలకొంది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళపై హత్యాచారం కేసులో మాజీ సీఐ నాగేశ్వరరావు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైట్నగర్ కోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో ఆయన హైట్నగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే నాగేశ్వరరావు పోలీసు కస్టడీ ముగిసింది. వనస్థలిపురం పోలీసులు ఆయన్ను 5 రోజుల పాటు విచారించారు. మహిళపై హత్యాచారం, కిడ్నాప్, యాక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి విచారించారు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. తెలంగాణ హైకోర్టుకు 6 న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 6 న్యాయవాదుల కోటా నుంచే భర్తీకి సిఫార్సు చేసింది. అడ్వకేట్లు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్, పి యలమందర్, కాజా శరత్ శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావుకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం నిర్ణయించింది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. కాగా సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త వాళ్ళు కూడా వస్తే జడ్జీల సంఖ్య 33 చేరుతుంది. కార్గిల్ విజయ దివస సందర్భంగా పలువురు ప్రముఖులు అమరవీరులకు నివాళులర్పించారు. 1999లో పాకిస్తాన్లో జరిగిన కార్గిల్ వారిలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. సైనికుల ధైర్య సాహసాలు సంకల్పానికి విజయ్ దివస్ ప్రతీక అని అన్నారు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు జాతి యావత్తు ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. భారతమాత కీర్తి ప్రతిష్టలకు కార్గిల్ విజయ్ దివస్ ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు శతకోటి వందనాలు తెలిపారు. 23 క్రితం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైన్యం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని భారత సైన్యం ఇదే రోజున తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఏటా జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ ని నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు 20,000కు పైగా నమోదైన కరోనా కేసులు గత 2 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 4,000 తగ్గిన కోవిడ్ కేసులు ఇవాళ మరో 1,500 కేసులు తగ్గాయి.
తాజాగా దేశంలో కరోనా వ్యాప్తి నెమ్మదిస్తోంది. గత రెండు రోజులుగా కొత్త కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 4.26 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా 14,830 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో 18,159 మంది కరోనా నుంచి కోలుకోగా 36 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసులు 1,47,512కి తగ్గాయి. ఇప్పటి వరకు 4,32,46,000 829 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,26,110 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.48%, క్రియాశీల రేటు 0.34%, రికవరీ రేటు 98.47%, మరణాల రేటు 1.20% ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో బింబిసార సినిమా రూపొందింది. చారిత్రక నేపథ్యాన్ని సైన్స్ ఫిక్షన్ టచ్తో రూపొందించిన ఈ సినిమా 5 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన జర్నీకి సంబంధించిన ఒక వీడియోను కళ్యాణ్ రామ్ అప్ క్లోజ్ విత్ ఎన్కేఆర్ టైటిల్తో విడుదల చేశారు. 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా బాబాయ్ మా ఇంటికి వచ్చి తాను చేస్తున్న బాలగోపాలుడు సినిమా గురించి నాన్నగారి దగ్గర ప్రస్తావించారని చెప్పారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి ఉందని, ఆ పాత్రను నాతో చేయించాలని అనుకుంటున్నట్లుగా కళ్యాణ్ రామ్ చెప్పారు. ఆ విషయంలో నాన్నగారిని బాబాయ్ ఒప్పించాలని అన్నారు. అలా బాలగోపాలుడు సినిమాతో నటుడుగా జర్నీ మొదలైందని చెప్పుకొచ్చారు. తొలిచూపులోనే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యానని, అయితే అతనొక్కడే సినిమాతో సొంత బ్యానర్ను ఏర్పాటు చేసుకుని ఓం వంటి ప్రయోగ చేశానని చెప్పారు. ఆ సినిమా చాలా నిరాశపరిచినా మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ముందుకు వెళ్తున్నానంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్. యూనిక్ సబ్జెక్ట్ ని ఎంచుకుంటూ తన నటనతో ఫిదా చేస్తున్న ఆలియా భట్ నిర్మాతగాను మారింది. షారుఖ్ ఖాన్ తో కలిసి డార్లింగ్స్ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. జిస్మత్ కే రిస్ దర్శకత్వం వహించారు. 5 ఆగస్టున నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఆలియా తన తల్లి షఫాలే ముంబైలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అంతలో తన జీవితంలోకి వినయ్ వర్మ వస్తాడు. అతని వల్ల ఆమె ఎంతో హింస అనుభవిస్తుంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. తల్లి మరొక యువకుడితో కలిసి అతన్ని బంధించి చిత్ర హింసలు పెడుతుంది. తనపై డౌట్ రాకుండా భర్త మిస్ అయ్యాడంటూ పోలీసు కంప్లైంట్ కూడా ఇస్తుంది. ఎంక్వైరీ మొదలు పెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి తాను అనుకున్నది చేయగలిగిందా, పోలీసులకు దొరికిపోతుందా, లేక తన భర్తకి గుణపాఠం నేర్పిస్తుందా అనేది మిగతా కథ. తల్లి కూతురిద్దరూ కాస్త డేంజరస్ గానే కనిపిస్తున్నారు. షఫాలి ఆలియా ఇద్దరు మంచి యాక్టర్లే కావడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఈ తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది. సోమవారం రాత్రి 12 దాటాక మొదలైన వాన ఎడతెరిపి లేకుండా ఉదయం 4 గంటల వరకు కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున పనుల మీద బయటకు వెళ్లే వాహనదారులు చెరువును తలపిస్తున్న రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భాగ్యనగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నగర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. యాకుత్పుర మల్లెపల్లిలో వర్షానికి వాహనాలు కొట్టుకుపోయాయి. బేగం బజార్లోని ఇల్లు షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలి లోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలుచోట్ల సామాగ్రి నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. వరద ప్రవాహంలో పలుచోట్ల కార్లు బైకులు కొట్టుకుపోయాయి. చార్మినార్ బహదూర్పుర ఫలక్నుమా బారికస్ చంద్రాయణగుట్ట సైదాబాద్ మలక్పేట్ నారాయణగూడ హిమాయత్ నగర్ లో వర్షం కురిసింది. చంపాపేట సంతోష్ నగర్ చాదర్ఘట్ దిల్సుఖ్ నగర్ కొత్తపేట ఎల్బీనగర్ వనస్థలిపురంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు వర్షం కురిసింది. ముసరంబాగ్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ముసరంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపుకలు నిలిచిపోయాయి. మలక్పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హైత్ నగర్ 9.2 సెంటీమీటర్లు, హస్తినాపూర్ సౌత్ లో 8.8 సెంటీమీటర్, అంబరపేటలో 8.2 సెంటీమీటర్లు, సైదాబాద్లో 8.0, బహదూర్పురాలో 7.8, చార్మినార్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ విజన్ న్యూస్.